హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి అప్డేట్ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముఖ్యంగా వసతి దీవెన విద్యా దీవెన కోసం చూసే వాళ్ళందరూ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వసతి దీవెన కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. అది మనకు ఐటీఐ చదివే వాళ్ళకైతే కనుక 10,000 రూపాయలు, డిప్లొమా వాళ్ళకైతే 15,000 రూపాయలు, బీటెక్ ఎనీ డిగ్రీ చదివే వాళ్ళకైతే సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ ఎక్స్పెన్సెస్ కింద ఇస్తాము అని చెప్పారు. సో దానికి సంబంధించి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st 28th అన్నారు, తర్వాత 20th అన్నారు, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 24th 2024 విజయనగరంలో అయితే కనుక మనకు జగనన్న వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే స్టార్ట్ చేయనున్నారు. సో మనం ఏపీ అమ్మఒడి కార్యక్రమాన్ని చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో 9th 9th భారీ సభ కండక్ట్ చేసి దాన్ని అయితే లాంచ్ చేశారు. అలాగే మనకు ఈసారి వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ విజయనగరంలో అయితే సో భారీ సభ కండక్ట్ చేసి అక్కడి నుంచి అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికే సో ఆ రోజు మరియు 1 వీక్ అయితే టైం పట్టింది అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి పూర్తి అమౌంట్ రిలీజ్ అవ్వడానికి 1 వీక్ అయితే టైం పట్టింది. మనకు 24th నుంచి అయితే అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే అకౌంట్స్ అయితే మనకు ఆల్రెడీ లింక్ చేసుకున్నారు, వాళ్ళ ఆధార్ నెంబర్స్ కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆల్రెడీ లింక్ అయిపోయి మనకు ఆ లిస్ట్ అనేది వచ్చింది, ఎలిజిబిలిటీ లిస్ట్. సో ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే 24th నుంచి ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మనకు 2 విడతలుగా ఇస్తాము అని చెప్పారు. మనకు బీటెక్ స్టూడెంట్స్ అయితే కనుక 10,000 రూపాయలు వస్తాయి, అంటే ఫిబ్రవరిలో 10,000 వస్తాయి, తర్వాత ఆగస్ట్లో 10,000 రూపాయలు వస్తాయి. అదే ఐటీఐ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే కనుక 7,000 ఇస్తామన్నారు కాబట్టి 5,000 రూపాయలు వస్తాయి. డిప్లొమా స్టూడెంట్స్కి అయితే కనుక 15,000 ఇస్తామన్నారు కాబట్టి 7,500 రూపాయలు వస్తాయి. అంటే 2 విడతలుగా అమౌంట్ ఇస్తామని చెప్పారు. మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ మనకు 24th నుంచి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు వసతి దీవెనకు తర్వాత విద్యా దీవెనకు సపరేట్గా కార్డ్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోనున్నారు. విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్లు వసతి దీవెనతో 20,000 ఇచ్చేందుకు ప్రభుత్వం విడివిడిగా త్వరలో కార్డ్స్ అయితే జారీ చేయనున్నారు. అంటే మనకు వసతి దీవెనకు ఒక కార్డు ఇస్తారు, విద్యా దీవెనకు ఒక కార్డు ఇస్తారు. సో మనకు ఆ వసతి దీవెనకు అనేది అమౌంట్ తల్లి అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అదే కనుక విద్యా దీవెనకు చూసుకుంటే కనుక రీఎంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తుంది, కాకపోతే మీరు ఎలిజిబిలిటీ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం కౌన్సిలింగ్ ఎవరైతే కొత్తగా ఇంజనీరింగ్ కానీ కొత్తగా బ్రాంచ్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి కొత్త కార్డ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవడమో లేకుంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది కాలేజీలో చెప్తారు. సో దీనికి సంబంధించిన అమౌంట్ అయితే మనకు గవర్నమెంట్ ఆల్రెడీ మనం చూసుకున్నట్టు కనుక ఎలిజిబిలిటీ లిస్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్కు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ సచివాలయాలకు సెండ్ చేశారు. మీరు ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి. సో ఈ లిస్ట్లో ఎలిజిబిలిటీలో ఉన్న క్యాండిడేట్స్కు మాత్రమే అమౌంట్ అని వస్తుంది. అలాగే 1 రూపీ కూడా కొంతమంది క్రెడిట్ అయిందని చెప్పి కామెంట్ అయితే చేశారు. సో మనకు అమ్మఒడి కార్యక్రమానికి అమౌంట్ ఇవ్వడానికి ముందు కూడా సో ఫస్ట్ ఏం చేశారంటే అకౌంట్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఇనిషియల్గా ఏంటంటే 1 రూపీ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేశారు. సో 1 రూపీ క్రెడిట్ అయితే కనుక అమౌంట్ అనేది క్రెడిట్ చేశారు, బట్ కొంతమందికి అవ్వలేదు, బట్ అమౌంట్ అయితే వచ్చింది. సో వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్స్ కూడా ఫస్ట్ ఏంటంటే 1 రూపీ కొంతమందికి ఆల్రెడీ మెసేజ్ అయితే చేశారు, మాకు 1 రూపీ క్రెడిట్ అయిందని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికైనా 1 రూపీ వచ్చింటే కనుక కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ అమౌంట్ అనేది మనకు తల్లి అకౌంట్లో క్రెడిట్ చేస్తాము అని చెప్పారు. తల్లి అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నారు. అలాగే ఇంట్లో ఇద్దరుంటే వస్తుందా, ముగ్గురుంటే వస్తుందా అని చెప్పి కూడా కొంతమంది అయితే అడగడం జరిగింది. మనకు అమ్మఒడికి సంబంధించి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చారు, అలాగే వసతి దీవెనకు సంబంధించి కూడా ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది సో ఎంతమంది ఉన్నా వస్తుంది, వసతి దీవెనకు సంబంధించినంత వరకు ఒకరికే రావచ్చు. అది కూడా చిన్నవాళ్ళు, ఇంట్లో ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకే అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే అమౌంట్ అనేది తల్లి అకౌంట్లోనే క్రెడిట్ చేస్తారు. సో మన తల్లి అకౌంట్ అనేది మీరు బ్యాంక్ అకౌంట్స్ కానీ
కానివ్వండి, లేకుంటే ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ కానివ్వండి, కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి. సో అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే కనుక మనకు అకౌంట్ నెంబర్స్ తప్పు ఉండడం వల్ల అరౌండ్ 1.5 lakh మెంబర్స్కి అయితే అమౌంట్ అనేది ఆగిపోయింది వాళ్ళకి. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అయితే రీసెంట్గానే ఎడిట్ ఆప్షన్ వచ్చింది వాళ్ళకు. సో దాంట్లో సంబంధించి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వాళ్ళు తిరుగుతున్నారు ఎడిట్ ఆప్షన్ చేయించుకోవడానికి. సో హెచ్ఎం లాగిన్ అని తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. వసతి దీవెనకు సంబంధించినంత వరకు మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే సో మీ అకౌంట్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. డేటా ఎంట్రీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎంటర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మిస్టేక్స్ చేయొచ్చు. సో మీరు కరెక్ట్గా ఇచ్చినా కూడా ఎంట్రీలో మిస్టేక్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేది రాకపోవచ్చు. కాబట్టి మళ్ళీ మీరు ఆఫీసుల చుట్టూ తిరగడం అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మనకు హయ్యర్ స్టడీస్కి ఇంకా ఎవరికైనా చేయాలని కూడా ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది. సో చదువు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి మీకు అందుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వసతి దీవెన అనేది హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, సో నాన్ హాస్టల్స్ కూడా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి. సో మనం ఫీజు చూసుకున్నట్టయితే కనుక డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాళ్ళ సో ఎడ్యుకేషనల్ నీడ్స్ కోసం అనేది ఈ వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే ఇస్తున్నారు. కాబట్టి నాన్ హాస్టల్స్ కూడా వస్తుంది, డిగ్రీ వాళ్ళకు వస్తుంది, బీటెక్ వాళ్ళకు ఎవరికైనా వస్తుంది. సో కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉండాలి. మనకు ఫోర్ వీలర్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, గవర్నమెంట్ పెన్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, సో వీళ్ళందరినీ ఎగ్జామ్ చేశారు. ఈ లిస్ట్లో మీరు లేకపోతే కనుక మీకు కంపల్సరీ వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే వస్తుంది. ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.